బేలమండల కేంద్రంలోని శ్రీఖర్ సూపర్ మార్కెట్లో నెల 4వ తేదీన జరిగిన భారీ చోరీ కేసును 8 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారంతా రాష్ట్ర అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్వల్ప వ్యవధిలోనే ఈ కేసును ఛేదించి ఉన్నతాధికారుల అభినందనలు అందుకున్నారు. డిసెంబర్ 4వ తేదీన బేలమండల కేంద్రంలోని శ్రీఖర్ సూపర్ మార్కెట్లో 87,000 నగదు దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఇక సూపర్ మార్కెట్ యజమాని స్వరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేల పోలీస్ స్టేషన్లో అదే రోజు కేసు నమోదైంది. ఘటనా స్థలాన్ని జ్వరదుసిఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తం, దివ్య భారతి పరిశీలించారు. దొంగతనం కేసును ఎలాగైనా ఛేదించాలని జిల్లా ఎస్పీ గౌసాలం, డిఎస్పీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు జ్వరదుసిఐ సాయినాథ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్లతో 2 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఇక దొంగతనం జరిగిన సూపర్ మార్కెట్తో పాటుగా పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఫోటోలు చూసి మధ్యప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించారు పోలీసు అధికారులు. వీరిపై నిఘా ఏర్పాటు చేసి వారు చేస్తున్న పనులు, కదలికలు అన్నీ గమనించారు. ఇవాళ బేల బస్టాండ్ ప్రాంతంలో ఇటు ముఠాను పట్టుకుని విచారించారు. ఆదిలాబాద్లోని మావల ఏరియాలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని సంచార జీవితం గడుపుతూ చుట్టుపక్కల ఊరిలో సంతలు, జాతరలో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ అక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారని విచారణలో తేలింది. ఇక బేల్లోని సూపర్ మార్కెట్ దొంగతనం చేసిన కేసులో రాజనాసి రాథోడ్, అభిషేక్ సింగ్ రాథోడ్, షారుఖ్ తాహిర్ అలాగే ఋషి ఇద్దరు మహిళలు బిజలాబాయి, హీరాబాయి, ఒక మైనర్ బాలుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,41,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులు మధ్యప్రదేశ్ నుంచి అప్పాన వద్ద ఉన్నట్లు తేలింది. వీరిపై సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్, నిర్మల్ జిల్లాలో దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడైంది. అటు చాకచక్యంగా వ్యవహరించి కేసులు ఛేదించిన పోలీసు అధికారులను ఎస్పీ గౌసాలం అభినందించారు. అభిషేక్ సింగ్ రాథోడ్ మరియు షారుఖ్ తాహిర్ ఈ 4 సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఈ బయట ఋషి, తాహిర్ మరియు ఇద్దరు ఆడవాళ్ళు, మరియు ఆడవాళ్ళ పేర్లు వచ్చేసి బిజలాబాయి, హీరాబాయి, మరి ఒక మైనర్ కూడా దీంట్లో వీళ్ళు ఏంటంటే బయట ఉండి వచ్చిన వాళ్ళకి డైవర్షన్ చేస్తూ, అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఈ లోపల వీళ్ళు వెళ్ళిన వ్యక్తులు దొంగతనం చేస్తుంటారు అన్నట్టు. అట్లా ఈ కేసులో 8 మంది ఈ 5,87,000 రూపాయలు పట్టపగలు సూపర్ మార్కెట్లో చోరీ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి మేము 2,41,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతా అమౌంట్ అదే రోజున దొంగతనం జరిగిన రోజే మధ్యప్రదేశ్కు చెందినటువంటి అప్సానా, వీళ్ళ మాస్టర్ అన్నట్టు, అక్కడ ఆమెకి ఇచ్చేసి పంపించడం జరిగింది. త్వరలో ఆమెను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇది కేసుని చాకచక్యంగా తొందరగా పట్టుకున్నందుకు మా జిల్లా ఎస్పీ గారు మమ్మల్ని, మరియు బేలఎస్ఐ దివ్యభారతి గారిని, మరియు మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సార్ గారిని, మరియు అంత సిబ్బందిని ఇటు కేసులో ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి అందరినీ అభినందించడం జరిగింది. ఇక్కడ ఉన్న దుకాణం యజమానులు కానీ, ఫెర్టిలైజర్ షాప్స్ కానీ, మరియు మెయిన్ మనకు జిన్నింగ్ ఫ్యాక్టరీ కూడా ఉంది కాబట్టి ఎవరైనా కానీ, కొత్త వ్యక్తులు ఎవరైనా, మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే కానీ ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. వాళ్ళ పనులు పెట్టుకున్నప్పుడు కూడా వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలియదు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, వాళ్ళ ఆధార్ కార్డులు అవి మీరు కలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇలాంటి నేరాలను నియంత్రించడంలో మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు లభించినట్లయితే ప్రజలకు ఇచ్చిన హామీలు